హలో నమస్తే సార్, నేను సుధీరాల ఫాదర్ నే. చెప్పండి. ఆ ప్రిన్సిపాల్ గారు వాడు మనుషులు దగ్గర పుట్టినా పెరగోడ్ల దగ్గర పుట్టినా వాడు ఎవడండి? ప్రిన్సిపాల్, మీ ప్రిన్సిపాల్ పిల్లగాడికి ఒంట్లో బాగలేదా? వాడి అత్త వాదన పడేటట్టు కొట్టిన వాడు అమ్మాయి ఇరకల గొల్లి దంగ. ఏంటి ఏంటి మాస్టర్, ఏంటి ఏంటంటారు? పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా? వాడిని ఎట్ట కొట్టిండు చూడాడు. వాడు ప్రిన్సిపాల్ వాడు ఎవరండి? మీ సార్ ఏం పేరు? ఎందుకు పెట్టారంట? శ్యామ్ సార్ అంటే ఎవడు? మాట్లాడదండి ఒకసారి. మా పిల్లగాడికి అసలుకే ఒంట్లో బాగలేదా? వాడు బెరగొట్ల దగ్గర పుట్టినా మనుషుల దగ్గర పుట్టినవాడు. మీరు అట్లా మాట్లాడకండి. అట్లా మాట్లాడటం కాదు స్వామి, నేను ఎందుకు పంపిస్తున్నా వాడికి? అట్లా కాదండి, చదువు ఎందుకో కొట్టుంటాడు. ఎందుకు కొడతాడు చెప్పండి. నేను పిల్లగాడిని కొట్టొద్దని నేను మీకు ఆల్రెడీ చెప్పా. పిల్లగాడికి ఒంట్లో బాగలేదు. హెల్త్ ప్రాబ్లం అంటే చెప్పాలే, కానీ మీరు అట్లా మాట్లాడితే అట్లా. నేను ఆపింది బడికి రానికుండా. కాదండి, మీరు అట్లా మాట్లాడితే అట్లా చెప్పండి. మాట్లాడటం నువ్వు అసలు నేను చెబుతున్నా. వాడు అసలు ప్రిన్సిపాల్ గారు రేపు అవారం చెబుతామండి. వాడు అవారం మా ఊరు ప్రెసిడెంట్ ని తీసుకుని వస్తాం. వాడుకు వీడియో కూడా తీసి పంపిస్తాం. మీకు ఉండండి వాతలు కట్టిన వాడికి. తీసుకొని అట్ట కొడతారా ఎవడన్నా పిల్లగాడిని? మీరు మా ఇంటికి వచ్చారు, అడిగారు కాబట్టి నేను మీ కాడికి పంపించా. నువ్వు కాదంటలేదు.